ఓకే ఈ రోజు మా చెల్లి కూడా సేమ్ మాఫ్ మార్తాను పార్టిసిపేట్ చేసింది మరి ఎట్లా అనిపించింది అని మార్నింగ్ మరి నిన్న స్టార్ట్ అయిపోయినట చికెన్ సార్ అని చెప్పేసి మన 1 కిలోమీటర్ చికెన్ నుంచి నేను ఈవినింగ్ స్టార్ట్ అయ్యి ఈరోజు కొద్ది గంటల వరకు వచ్చేసింది మన రంగనాయక సాగర్ వారికి మన సిద్దిపేట ముద్దు బిడ్డ శ్రీకాంత్ కూడా హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తూ ఈ హాఫ్ మారథాన్ రన్ లో పాల్గొనడానికి హైదరాబాద్ టు రంగనాయక్ సాగర్ రన్నింగ్ లో వచ్చినటువంటి శ్రీకాంత్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. డాక్టర్ నాగలక్ష్మి గారు కూడా మరి వారు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు సైకిల్ దొక్కుతూ ఈ హాఫ్ మారథాన్ రన్ లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి రంగనాయక సాగర్ వరకు సైకిల్ దొక్కుతూ వచ్చిన డాక్టర్ నాగలక్ష్మి గారికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు. ఈ సంవత్సరమే కాదు ఇంకా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఈ ఆగస్ట్ 6 హాఫ్ మారథాన్ రన్ సిద్దిపేటలో ప్రతి సంవత్సరం కూడా మేము మీ అందరికీ ఈ హాఫ్ మారథాన్ రన్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తాం. ఎల్లమ్మ టెంపుల్ సర్కిల్ దగ్గర కూడా మారథాన్ మొత్తం ఇవన్నీ ఫ్లెక్సీస్ పెట్టేశారు. రైట్ సైడ్లో కూడా సేమ్ వాళ్ళకి సంబంధించిన మెడికల్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేశారు అన్నమాట. దాదాపుగా అయితే చెట్లు తీసేసుకొని వచ్చేస్తారు మనలో. పైకి కూడా వెళ్దాం, కల్చరల్ యాక్టివిటీ ఎట్లా ఉందో. సో తెలిసిన సార్ వాళ్ళ పిల్లలందరికీ టిఫిన్స్ కూడా అరేంజ్ చేసారు చూడవచ్చు మీరు. వీళ్ళు ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ పిల్లలు వీళ్ళంతా టిఫిన్ చేసి పిల్లలంతా వెనక సైడ్ మొత్తం క్యాటరింగ్ ప్రోగ్రామ్ అంటే టిఫిన్స్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ తినడానికి అని వెనక సైడ్ అరేంజ్ చేశారు ప్లేస్ కానీ పిల్లలు కూడా చూడవచ్చు. కల్చరల్ యాక్టివిటీ దానికి సపరేట్ సపరేట్ చేశారు మన స్టేజెస్. ఇంకా స్టేజ్ కాడికి వెళ్దాం, మన సాంగ్స్ కూడా చూసి చెట్లు ఇస్తారు, చెట్లు కూడా తీసుకొని అప్లోడ్ చేసేస్తాం. ఓకే బాయ్ రండి. Thank you.
మెడికల్ క్యాంప్ కూడా ఒకటి ఏర్పాటు చేసి సేమ్ చెల్లి వాళ్ళు కూడా మన థర్డ్ డిగ్రీ కాలేజ్ ఎన్సిపి క్యాండిడేట్స్ అంతా పొద్దున్నే మార్నింగ్ కలిసి హాఫ్ మార్క్ పాల్గొనడం అనేది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. బై బై.